బండి సంజయ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేసి కులాల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు ధ్వజమెత్తారు. ఈ మేరకు కర్నూలు నగరంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు చెప్పడం తప్ప అన్ని మతాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి అండగా నిలవడం రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత. అలాంటి బాధ్యతలు అంకిత భావంతో నిర్వహిస్తున్న ముఖ్యమంత్రిపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదు. తెలంగాణకు చెందిన బండి సంజయ్ కుమార్ ఆ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడాలి తప్ప ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడటం సబబు కాదన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్రంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే అధికారం కోల్పోయినటువంటి పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తా ఉన్నాయి, అదే విధంగా కులాలకు మతాలకు మధ్యన తారతమ్యాన్ని చూపుతూ ఎంత నీచ సంస్కృతికి ఒడిగడుతున్నారంటే బండి సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతిలో మాట్లాడినటువంటి మాటలు ఎంత బాధాకరంగా ఉన్నాయంటే తిరుపతికి వెళ్ళినా చర్చికి వెళ్ళినా మసీదుకి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు కూడా ఒకరినొకరు ఎంతో ప్రేమతోని ఒక బాధ్యతగా అన్ని మతాలను గౌరవించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగానైనా భ్రష్టు పట్టించాలా, జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లయినా చెడ్డ పేరు తేవాలనేటువంటి ఉద్దేశంతో మరి మతాల మధ్యన చిచ్చు పెడుతూ బండి సంజయ్ గారు మరి బైబుల్ కు ఓటేస్తారా మరి హిందుత్వానికి ఓటేస్తారా అని ఎంత నీచమైనటువంటి సంస్కృతి.